ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వివాదరహిత పాలక మండలిగా పేరు తెచ్చుకుంది. 2019 జూన్ 22వ తేదీ పాలక మండలి చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డిని నియమించిన ప్రభుత్వం ఆయన పదవీ కాలం ఎన్నాళ్లో తెలుపలేదు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి మాగుంట వైసీపీలోకి చేరారు. దీంతో తన సీటును మాగుంటకు కేటాయించాల్సి వచ్చింది. వైవి సుబ్బారెడ్డి ఎంతో కీలకమైన టీటీడీ చైర్మన్ పదవిని బాబాయ్కి అప్పగించారు. అయితే సాధారణంగా టీటీడీ చైర్మన్ గా 2 నుంచి 2 ఏళ్ల కాలం వరకు పదవీ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రభుత్వానికి నచ్చితే అదే పాలక మండలిని మరో 7 ఏళ్లు పొడిగించే అవకాశం ఉంది. అయితే పాలక మండలి గడువు ముగిసిన ప్రభుత్వం పొడిగింపుపై ఎలాంటి జీవో కానీ నూతన పాలక మండలిపై కసరత్తు చేస్తున్నట్లు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అసలు టీటీడీ పాలక మండలి కొనసాగిస్తారా లేక నూతన పాలక మండలి ఏర్పాటు చేస్తారా అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీటీడీ పాలక మండలి సభ్యుల నుంచి చైర్మన్ పదవి వరకు ఉన్న డిమాండ్ వేరు. పాలక మండలి సభ్యుల నియామకం కోసం ఢిల్లీ నుంచి పైరవీలు చేయించుకుని పదవులు పొందిన వారున్నారు. ఇంత డిమాండ్ ఉన్న పదవులకు గుర్తింపు కూడా అదే స్థాయిలో ఉంటుంది. రాజకీయ నాయకులు ఒక్కసారి టీటీడీ చైర్మన్ పీఠమెక్కితే దిగేందుకు అసలు ఆసక్తి చూపరు. కానీ టీటీడీ చైర్మన్ పదవి మాకే ఇవ్వాలని కొందరు ఆశావాహులు సీఎం జగన్ ఇప్పటికే కలిసి పైరవీలు ప్రారంభించారు. ముఖ్యంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో తన సీటును ఆదాల ప్రభాకర్ రెడ్డికి త్యాగం చేశారు. వయోభారంతో పాటుగా ఒక్కసారైనా టీటీడీ చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టి స్వామివారి సేవ చేసుకోవాలని భావిస్తున్నారట. ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండలేని పరిస్థితి కాబట్టి తనకు టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వాలని కోరినట్లు సమాచారం. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి పాలక మండలి చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. కుల సమీకరణాల ఆధారంగా తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదు కానీ టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ లిస్ట్ లో తిరుపతి ఎమ్మెల్యే భూమన, కడప జిల్లా నేత ఆఖ్యపాటి అమర్నాథ్ రెడ్డిలు ఉన్నట్లు సమాచారం. టీటీడీ చైర్మన్ బాధ్యతలు వేరొకరికి అవ్వాలంటే ముందుగా వైవి సుబ్బారెడ్డికి వేరొక పదవి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వైవి సుబ్బారెడ్డి సీఎం ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ తనకు రాష్ట మంత్రి పదవి రాజ్యసభ కోరినట్లు పార్టీ వర్గాల నుంచి గుసగుసులు వినిపిస్తున్నాయి. మరో 4 నెలల్లో మంత్రివర్గ విస్తరణ కానుందని ప్రచారం సాగుతుంది. ఇందులో భాగంగా కీలకమైన మంత్రి పదవి వైవి సుబ్బారెడ్డికి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కొనసాగిస్తున్నట్లు సంకేతాలు అందినట్లు అధికారి వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరో 7 ఏళ్ల పాటు వైవి సుబ్బారెడ్డి పదవీ కాలం పొడిగింపుకు గ్రీన్ సిగ్నల్ అందిందని, రేపో మాపో జీవో విడుదల కానున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇక జగన్ ప్రభుత్వం మాత్రం ఈసారి క్షత్రియులకు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతుంది. రఘురామరాజు విషయంలో ప్రభుత్వంపై క్షత్రియులు కొంత అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. దీంతో వారి వర్గంలో టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నారట. దీంతో సుబ్బారెడ్డికి మరోసారి అవకాశం లేనట్లేనని అనుకుంటున్నారు. అయితే సుబ్బారెడ్డిని కొనసాగించే విషయమే ఉంటే పదవీ కాలం ముగిసే 2 రోజుల ముందే ఉత్తర్వులు వచ్చేవి కదా అని మరికొందరు అంటున్నారు.